మోయినపల్లి మండలం వరదవల్లి గ్రామంలో గల పురాతన ఆలయం ఒక చరిత్ర కలిగినటువంటి ఒక పవర్ఫుల్ క్షేత్రమైనటువంటి దత్తాత్రేయుల వారి మందిరానికి సంబంధించి పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతరకు కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా మంది వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఉంటారు. ఇది నాకు తెలిసి ప్రాంతంలో ఈ దత్తాత్రేయుల వారి ఇటువంటి టెంపుల్ ఎక్కడ లేదు. దాదాపు 500 చరిత్ర 500 సంవత్సరాల చరిత్ర క్షేత్రం ఇది. చాలా పవర్ఫుల్ క్షేత్రం. కోరిన కోరికలు తీర్చిన విశ్వాసం నమ్మకం భక్తుల్లో పట్టింది. ఇక్కడ ఇప్పటి గత సంవత్సరం నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు స్వామివారి దర్శనం కోసం జాతర సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు, వాటర్ ఫ్లో బాగుంటుంది, వాటర్ నుంచి మిమ్మల్ని వాటర్ వల్ల పోవడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు నేను కూడా పడ్డాయి కాబట్టి భక్తుల ఇబ్బందులను ప్లస్ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుల కార్యకర్తల యొక్క విజ్ఞప్తి మేరకు ప్రజల విజ్ఞప్తి మేరకు ఇలా బోటింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళు తీసుకురావడం జరిగింది. వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోని ఎంపీ నిధుల నుంచి ఒక బోట్ను ఈ గ్రామానికి ప్లస్ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి దానికి సంబంధించి 10 లక్షలు చూపించుకుని మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఆ బోటును ప్రారంభించడానికి రావడం జరిగింది. కాబట్టి మినిమం ఛార్జెస్ తని బోటు మెయింటెనెన్స్ కోసం మినిమం ఛార్జెస్ తని ఏదో బోటు పెట్టమని చెప్పి దీన్ని కమర్షియల్గా వాడి ప్రజల నుంచి వసూలు చేసే ప్రయత్నం కాకుండా మినిమం ఛార్జెస్ పెట్టి బోటు మెయింటెనెన్స్ కోసం మాత్రం వసూలు చేసి డబ్బులు తీసుకుని మిగతా ఉంటుంది. ఉచితంగా అంటే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారిని దర్శించుకోవాలని ఆలోచనతో చాలా మందికి ఉన్నది. కానీ పోలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు అందరికీ స్వామివారి దర్శనం ఉండాలని చెప్పి స్వామివారి ఆశీర్వాదం అందరూ కూడా చెప్పి ఆలోచనతో ఈ బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. తప్పకుండా దేవాలయ అభివృద్ధి కూడా నా వంతు తప్పకుండా సహకరిస్తాను. ఇవాళ సమాజం కోసం వదిలిపెట్టారు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. ఒక ఫైనల్ గా రైతుల గురించి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొబ్బరికాయలు కొట్టినారు, రిబ్బన్లు కట్ చేసినారు, దాదాపు 15 రోజులే మీరు రాగా చూసిన మొత్తం వడ్లన్నీ రోడ్డు మీద వేసి స్థలాలు లేక వడ్లన్నీ రోడ్డు వేసారు. తప్పిపోయి అన్న ఇబ్బంది అయిందనుకో రైతుల పరిస్థితి ఏంది. వాళ్ళ రైతులు ఒక టెన్షన్ వాతావరణంతో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి. రాష్ట ప్రభుత్వము బోనస్ ఇస్తాని ఎక్కువ రైతు భరోసా ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు కథ ఈసారి ఇయ్యగనేపాయ రుణమాఫీ ఇస్తానని చెప్పి 2 లక్షలు రుణమాఫీ ఇస్తాను చెప్పి సర్వే అన్నారు. సర్వే కూడా ఎడిపోయింది. ఇప్పుడు సేమ్ కులగణం కదే జరుగుతున్నది. కులగణం కదే కులాలు మారుతాయి ఎవరైనా చెప్పి కులాలు మారితే ఎవరైనా. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర సర్వే చేశాడు. ఇవి అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్ ఉన్నోళ్ళు, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్నోళ్ళు, ఇక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రం ఉన్నా అర్ధరాత్రి 100 స్పీడ్లో 150 స్పీడ్లో ఉరక చిన్నలకు మీరు సమగ్ర సర్వేలో పాల్గొనకుంటే మీకు ఇల్లు ఉండయి, మీ ఆసుపత్రులు ఉండయి, మీలో గొర్రెలున్నా బర్రెలు ఉన్నా మీకు ఏమి ఉండే అని చెప్పి అప్పుడు బాగా బెదిరిస్తే అందరూ చేశాడు. ఏమైంది సమగ్ర సర్వే ఆ రిపోర్ట్ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమగ్ర సర్వే చేసాడు, ఆయన దగ్గర రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ ఏమైంది? మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిపోర్ట్ తీసుకుంటలేదు. కేసీఆర్ అంటేనే ఆ రిపోర్ట్ ఇవ్వడానికో దానికి చేసిన ఖర్చు మొత్తం సమగ్ర సర్వేకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం కేసీఆర్ నుంచి రికవర్ చేయాలి. పోయి ఫామ్ అవ్వాలి. అట్టే ఫ్రీ ఉన్నాడు, ఆరామ్స్ దొరుకుతాడు, ఎనీ టైం ఎనీ డే ఎనీ టైం ఎప్పుడన్నా దొరుకుతాడు. అక్కడ పోయి వసూలు చేయరు పైసలు సమగ్ర సర్వే తాత దగ్గర ఏ దగ్గర ఎవరి కోసం చేశారు? ప్రజల కోసమే అన్నారు. సర్వే చేసినప్పుడు సర్వే రిపోర్ట్ ఇంట్లో సంక్రాంతి ఇంట్లో ఇంట్లో పడడానికి ఏంది అది? కాబట్టి ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మన సమకూలంగా అనేది టైంపాస్ పాలిటిక్స్ అన్ని కూడా ఒకటి బీసీ కానీ ఇవన్నీ కూడా సమగ్ర సర్వే దానిలో పూర్తి నివేదిక ఉంది అన్నప్పుడు ఆ రిపోర్ట్ తీసుకోండి. కేసీఆర్ అనే వ్యక్తి ఆ రిపోర్ట్ ఇయ్యడు, ఇచ్చే అవకాశం లేదు, ఒకవేళ లేదు అనుకుంటే కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ నుంచి ఆ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తం రికవర్ చేయాలి. ఓకే, అంటే ఫైనల్ గా ఇప్పుడు కేటీఆర్ సైతం ఒకటైతే చెప్తున్నారు రాజకీయాలు అంటే అసహనం కలుగుతున్నట్టునే ఒకవైపు పాదయాత్ర చేస్తా అంటున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తేనే రాజకీయాలు అసహనం పడుతుంది, కేసీఆర్ కొడుకుని చూస్తే ఇంకా అసహ్యం ఉంటుంది. వాస్తవం అంటే మాకు తప్పే ఉన్నది. ఆయన మనసులో ఉన్నది, ఆయన గురించి ప్రజలు అనుకునేది మాట్లాడేయండి. పాదయాత్ర చేయమని చెప్పు.